చూడారా? లేదు లేదు, కలెక్టర్ అయితే చూపిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం గడిచిన పార్లమెంట్ సెషన్స్ లో కుట్రపూరితంగా అంబానీలకు అదానీలకు మేలు చేకూర్చే విధంగా రైతాంగాన్ని పూర్తిగా రైతుల్ని పూర్తిగా తుంగలోకి తొక్కే విధంగా ఒక 3 బిల్లులు తీసుకురావడం జరిగింది. దీనికి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా ఇవాళ పోరాటం చేస్తుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షులు శైలజ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఒంగోలులో మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ 3 బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం రైతు సంఘాలతో పాటు అనేక రైతు సంఘాలతో ఇవాళ మేము ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున రైతుల నుంచి మద్దతు రావడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మేము చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ 3 బిల్లులోని సారాంశం మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఎంఎస్పీ నిర్ణయించే అధికారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదు, కార్పొరేట్ సంస్థలకు ఉంది. అదేవిధంగా సెస్ తీసేసారు. ఏదైతే మార్కెటింగ్ కమిటీలకు వచ్చే సెస్ ఉందో దాన్ని పూర్తిగా ఈ బిల్లులో తీసేయడం జరిగింది. ఇది ఎంతో రైతులకి చెడు చేకూర్చే పరిణామం కనుక కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ రైతులకు ఈ మద్దతుగా నిలిచి ఈ 3 బిల్లుల్ని రద్దు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసినట్లయితే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అంటే ఏంటండి? ఇవాళ మీటర్లు బిగించే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే ఇది కూడా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి కుట్రపూరితంగా చేస్తున్నారు. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఏ రైతు కూడా మీటర్ బిగించేదానికి వస్తే మీరు బిగించుకోవద్దు, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రాజశేఖర రెడ్డికి ఆశయాలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.